హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 16 నుండి డిసెంబర్ 15 వరకు జరిగాయన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి కీ ఎప్పుడు వస్తుంది, దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి, దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. UFJ app, SSC GD, Army, Navy, Air Force, Coast Guard, NDA వంటి ఉద్యోగాల కోసం UFJ app లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ఎవరైతే SSC GD ఎగ్జామినేషన్ రాశారో మీ యొక్క దీనికి సంబంధించినటువంటి కీ అనేది వస్తుంది అన్నమాట. ఈ కీ అనేది విత్ఇన్ మన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్ అయితే వస్తుంది మనకి. అంటే డిసెంబర్ మనకి 15 కి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతే విత్ ఇన్ 1 మంత్ తర్వాత అయితే మనకైతే 1 మంత్ లోపు కానీ ఆ తర్వాత ఒక 40 డేస్ అలా అయితే మనకైతే కీ అయితే రిలీజ్ చేశారు. ఈ కీ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఎస్ఎస్సి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్లి మనం మన అకౌంట్ తోటి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యామనుకోండి, అక్కడ మన యొక్క కీ అయితే ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్జీడీ సంబంధించినటువంటి కీ రిలీజ్ చేసి అక్కడైతే కీ ఉంటుంది. ఆ కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ యొక్క షిఫ్ట్ ఆ యొక్క షిఫ్ట్ సంబంధించినటువంటిది మీకు అక్కడైతే ఉంటుంది అనమాట. అక్కడ మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది విత్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, మీరు చేసినటువంటి రాంగ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే రాంగ్ అని చూపిస్తుంది. ఇలా మనకి పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీరు కూడా అయితే ఒకసారి అయితే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఆ యొక్క కీ అనేది ఎలా వస్తుంది ఒకసారి అయితే స్క్రోల్ చేసి అయితే చూపిస్తున్నాం కదా. వచ్చినటువంటి కీ ఏదైతే ఉందో దీనిని మనము పరిగణలోకి తీసుకుని మనకి ఇన్ని మార్క్స్ వస్తాయని ఒక అంచనా వరకు అయితే రావచ్చు. వచ్చేసి చాలా మందికి ఏంటంటే ఇంతమందికి నేను నార్మలైజేషన్ గురించి అయితే చెప్పాను, దీనికి కాస్త పక్క పెట్టేయండి అని కూడా చెప్పాను. ఇప్పుడు డిస్కస్ చేద్దాం నార్మలైజేషన్ అంటే ఏంటంటే, ఏదైతే మనకి ఎస్ఎస్సి జీడీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్లన్నీ ఉన్నాయి చూసారా, ఈ షిఫ్ట్లన్నీ కూడా అయితే వాళ్ళైతే తీసుకుని ఇందులో వచ్చినటువంటి అన్ని షిఫ్ట్లను కూడా కంపేర్ చేస్తూ ఏ షిఫ్ట్ లో వారికి ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయి, అంటే చాలా మందికి కూడా తక్కువ వచ్చి ఉంటాయి అనమాట ఒక షిఫ్ట్లలో యావరేజ్ గా రాకుండా. సో అటువంటి షిఫ్ట్లను ఏం చేశారంటే వాటికి కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తుంటారనమాట. ఇలా ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఏదైతే ఉంటాయి చూసారా, సో హయ్యర్ గా హార్డ్ వచ్చినాయి, సెకండ్ హయ్యర్ గా, థర్డ్ హయ్యర్ గా, ఇలా మార్క్స్ తక్కువ వచ్చినాయి ఏదైతే ఉంటాయో వాటికి మనకి మార్క్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటి ద్వారా మనకి పెద్దగా నష్టం ఏదైనా ఉందా అంటే మనకేం నష్టం ఉండదు. అడిషనల్ గా ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి యాడ్ చేస్తారు, మనకు వచ్చిన మార్క్స్ అయితే మనకు అలానే ఉంటాయి అనమాట. సో దీన్ని మనకి నార్మలైజేషన్ లో అయితే వస్తూ ఉంటుంది. ఈ నార్మలైజేషన్ ద్వారా మనకి ఏంటంటే ప్లస్ ఏ ఉంటుంది, సో ఎటువంటి మనకి మైనస్ అయితే ఏమి ఉండదు. కాబట్టి ఇది అయితే మనకి ఇప్పటికి ఏదైతే నార్మలైజేషన్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే కీ చెక్ చేసుకుంటాం చూసారా, ఆ కీ నుండి నార్మలైజేషన్ కి ఒక 5 to 10 marks డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఒక 3 marks డిఫరెంట్ ఉండొచ్చు, కొంతమందికి 5 ఉండొచ్చు, మాక్సిమం మనకి మోర్ గా ఒక 7 to 8 marks అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. అంటే అడిషనల్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది మనకు ఒకరికే కాదు అందరికీ వస్తుంటాయి కాబట్టి, హార్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి మనము పెద్దగా దాని గురించి ఆలోచించకూడదు. నాకు ఏది కీ చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇన్ని మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయేమో అని మనం ఎటువంటి హోప్ అయితే పెట్టుకోకూడదు. ఓకే, నార్మలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజల్ట్ అనమాట. వాస్తవానికి ఏంటంటే ఎస్ఎస్సి వారికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1 మంత్ వరకు అయితే టైం అయితే ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక 3 మంత్స్ ఇస్తారు. ఆ తర్వాత నుండి రిజల్ట్ అయితే మినిమం అయితే 3 మంత్స్ అయితే పడుతుంది. అంటే కీ వచ్చిన తర్వాత 2 మంత్స్ వరకు మనకైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండేది. మొత్తం ఓవరాల్ గా మన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుండి 3 మంత్స్ అయితే టైం అయితే ఉంటుంది అనమాట రిజల్ట్ రావడానికి. సో ఈ 3 మంత్స్ వరకు మనకి ఎటువంటి ముందే రిజల్ట్ ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటే ఒకవేళ రిక్రూట్ అనేది త్వరగా చేసుకోవాలన్న ఒక ఉద్దేశం ఏదైనా ఉంటే సో ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అయితే మనకి తొందరగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మినిమం అట్లీస్ట్ మనకి 3 మంత్స్ అయితే తీసుకుంటారు, అది మస్ట్ ఇన్స్టూడ్ గా. సో మళ్ళీ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనకి పీఈటీకి ఏదైతే ఉందో సరే మళ్ళీ 3 మంత్స్ ఇస్తారు, మళ్ళీ రిజల్ట్ కి 3 మంత్స్ ఇస్తారు. సో మనకి ట్రైనింగ్ కి మళ్ళీ 3 మంత్స్, ఇలా అయితే టైం అయితే ఉంటుంది అనమాట. సో మినిమం 3 మంత్స్ అయితే టైం అయితే ఇస్తారు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్ అనేది ఇప్పటికే మళ్ళీ ఎప్పుడొస్తుంది అని మీరేం కంగారు పడకండి, నాకు మళ్ళీ రిపీటెడ్ గా అయితే ఏమైతే అడగకండి, నేనే ఖచ్చితంగా అయితే చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అని అంటే మనకు కట్అప్ అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం ఐడియా ఉండాలి. ఏదైతే మనకి చెక్ చేసుకున్నటువంటి కీ ఉంది చూసారా, అక్కడ నుండి మనకి నార్మలైజేషన్ నుండి కొంతవరకు మార్క్స్ అయితే వస్తాయి. సో మనకి రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళి లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క మార్క్స్ అయితే చూపిస్తుంది. అంటే డైరెక్ట్ గా వీళ్ళు ఏం చేశారంటే రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పీఈటీకి సపరేట్ గా అడ్మిట్ కార్డ్ అలాంటిది ఏమి ఉండకుండా డైరెక్ట్ పీఈటీకి ఎంతైతే ఒక కట్ ఆఫ్ అయితే పెడతారు స్పెషల్ గా, ఆ పీఈటీకి ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది కట్ ఆఫ్ అనేది మన యొక్క వెబ్సైట్ లో మనం డైరెక్ట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని చూసుకోవచ్చు. అండ్ ఒక లిస్ట్ అయితే పెడతారు, ఆ లిస్ట్ లో కనుక మన యొక్క నేమ్ ఉంటే మన స్టేట్ వైజ్ గా మన కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ అనేది పెడతారు కదా,
సో అది మనకి నక్సల్ ఏరియా కావచ్చు, జనరల్ ఏరియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఆ కట్ ఆఫ్ లో మన యొక్క నేమ్ అనేది కనుక ఆ లిస్ట్ లో కనుక ఉంటే, కట్ ఆఫ్ తీసిన తర్వాత లిస్ట్ లో మన నేమ్ ఉండే, మనం ఖచ్చితంగా పీఈటీకి ఎలిజిబుల్ అయిపోతాము. దానికి సంబంధించినటువంటి స్పెషల్ అడ్మిట్ కార్డ్ అనేది మనం ఏ రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది, మన ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ ఉంది సారా, ఎగ్జామినేషన్ కంటే 4 డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సేమ్ యాజెస్ గా పీఈటీ కూడా అలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఉంటుంది, ఏ యొక్క ప్లేస్ లో ఉంటుంది అనేది మనకు ముందే తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనం అయితే పీఈటీ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనం అయితే ట్రై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా, ఎప్పటి నుంచి మీరు డైలీ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి, మన రిజల్ట్ నా నేమ్ ఉంటుందో లేదో అనేది పక్కన పెట్టేస్తే మనకి చాలా నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏదైతే మనకి ఇక్కడ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది, కోస్ట్ గార్డ్ డీబీ జీడీ యాంత్రిక అనేది 10th బేస్ ఉంది, ఇంటర్మీడియట్ ఇస్తుంది, డిప్లొమా బేస్ కూడా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి ట్రై చేస్తున్నా ఉన్నట్లయితే మీకు మాక్సిమం ఏదైతే 3 మంత్స్ ఉంది సార్, మనకి ఒకవేళ రిజల్ట్ అటు ఇటుకి అయినా వచ్చినా రాకపోయినా కానీ వీటికి మనం ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మీరేం కంగారు పడకండి. నేను తక్కువ రాశాను, నేను అసలుకి ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు, ఇటువంటి ఏదైనా ఉంటే మీరు ఆ యొక్క డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మళ్ళీ బూస్టప్ అయ్యేసి మళ్ళీ అయితే మళ్ళీ నోటిఫికేషన్స్ కి మళ్ళీ అప్లికేషన్ చేసుకుని మళ్ళీ రాస్తుండడమే. చూసారు కదా మనకి ఈ యొక్క ఏదైతే కీ అనేది ఎప్పుడు వస్తుంది, నార్మలైజేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అన్ని షిఫ్ట్ లో కలిపి అయితే ఉంటుంది అని డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది కూడా 3 మంత్స్ లో వచ్చింది అని అయితే డిస్కస్ చేసాం. సో ఇది ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పిన ఇదే అండి, కట్ ఆఫ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం ఏ మాత్రం అంచనా అయితే వేయలేము, అది మాత్రం గమనించండి. చాలా మంది ఏంటంటే చాలా మంది చెప్పే వాళ్ళు కూడా లాస్ట్ టైం ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో 2018 దాన్ని కంపేర్ చేసి ఈసారి కట్ ఆఫ్ అయితే చెప్తున్నారు. అసలు దానికి దీనికి అయితే కొంచెం కూడా కంపేర్ అయితే చేయకూడదు, అది అసలు అది మనకి కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అప్పుడు చాలా పోస్టులు ఉన్నాయి అండ్ అదేవిధంగా కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది, అప్పుడు నేటివ్ మార్కింగ్ లేదు. ఇప్పుడు నేటివ్ మార్కింగ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పోస్టులు కొంచెం తక్కువగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా హైగా ఉంది. సో కాబట్టి ఏ మాత్రం కూడా మనం అంటే పేపర్ కూడా కొంచెం టఫ్ గానే వచ్చింది, అప్పుడు అంతా కొంచెం ఈజీగా వచ్చింది. కానీ అది మన ప్రిపరేషన్ మాత్రం అప్పుడు ప్రిపేర్ అయినా లాగానే ప్రిపేర్ అయ్యాం, పెద్ద గేమ్ కూడా డిఫరెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయ్యారనుకోండి, బట్ వాళ్ళు కూడా కొంతమందికి ఎగ్జామ్ రాయకలేకపోవడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో కింద డేట్ పెట్టకపోవడం ఇటువంటి చాలా మంది మిస్ అయిపోయారు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ మనకి అంతా మన మంచిగా అనుకోవాలి. సో ఏదేమైనా కానీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేనైతే చెప్తున్నాను, కట్ ఆఫ్ అనేది మీరు కంపేర్ చేయకూడదు, ఎక్స్పెక్టెడ్ చేయకూడదు. సో ఎక్స్పెక్ట్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే మనం ఈ యొక్క పీఈటీకి మనకి ఒక అడ్మిట్ కార్డు వచ్చి మన పీఈటీ లో కూడా సెలెక్ట్ అయిపోయి మెడికల్ టెస్ట్ వరకు వెళ్తాం చూసారా, అప్పుడు కొంత లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, మనకున్నటువంటి పోస్టుల తగ్గట్టుగా మనకు కొంచెం రేషియో అంచనా వేసుకొని ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చెప్పగలుగుతాం. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత నుండి ఒక 2 నుంచి 3 మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో కాబట్టి ఇప్పుడు ఏదో ఎవరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పారనేసి అదే మీరైతే ఫిక్స్ అవ్వకండి, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అనేది. ఏదేమైనా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో ఉన్నది వాళ్ళు చెప్తుంటారు, కానీ ఏది మాత్రము మనము ఊహించలేమన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఊహించలేము, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ అయితే చెప్పబడుతున్నాను. ఓకేనా? ఇది మాత్రం గమనించండి, ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. కట్ ఆఫ్ అనేది మీరు కూడా ఇంత ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుందా, నాకు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశాను, నేను 100 అటెంప్ట్ చేశాను, నేటి మార్కింగ్ నాకు తెలియదు వస్తుందా రాదా, నేను తక్కువ అటెంప్ట్ చేశాను, నేటివ్ మార్కింగ్ కానీ చేసిన పర్ఫెక్ట్ గా చేశాను వస్తుందా రాదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఓకేనా? మొత్తం మీరు నమ్మాల్సింది ఏంటంటే బ్లైండ్ గా పీఈటీకి అయితే ప్రిపేర్ అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ కి వాటి కూడా అప్లికేషన్ తీసుకుని వాటి కూడా ప్రిపేర్ అవ్వడం. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే ఖచ్చితంగా అయితే వాటికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ చేయడమా లేదంటే మీకు అప్పటికప్పుడు కామెంట్ లో రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మాక్సిమం ఏదైనా వీడియోస్ చేస్తాను ఎందుకంటే మీ యొక్క డౌట్ అనేది అందరికి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో మీ డౌట్స్ నా కామెంట్స్ లో పెట్టండి, నేను చూసి వాటికైతే రిప్లై అయితే చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.